ఆదివారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక్క నిమ్మకాయతో ఇలా ఈ చిన్న పనిని చేయండి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి, మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే కాకుండా ఆదివారం తిది రోజున చక్కగా ఈ ఉపాయం చేసిన వారికి తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటేనండి, మనందరికీ తెలిసిందే కదా, నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు గమనిస్తారని మనం చెప్పొచ్చు. కాబట్టి మీకు ఉండే ఎలాంటి చెడైనా పర్వాలేదండి, అదంతా కూడా తొలగిపోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. మనకు కేవలం ఏంటంటే ఒక నిమ్మకాయ మాత్రమే కావాలన్నమాట. ఆ నిమ్మకాయని తీసుకొని మనం పడుకుంటాం కదా, పడుకునే సమయంలో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. పడుకునే సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల మనకు ఉండే దిష్టి, దోషం, దరిద్రం, అలానే కాకుండా కష్టము, భరించలేక మనం సమస్యల్ని పడుతూ ఉంటాం కదా, చాలా వరకు కూడా సమస్యల్ని అంటే ఎదుర్కొని ఎదుర్కొని అలసిపోయి ఉంటాం. అలాంటి వాటి నుంచి కూడా మీరు సులభంగా బయటికి రాగలుగుతారన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలాగే కాకుండా మనం ఏంటంటేనండి, ఆదివారం తిది రోజున అంటే నార్మల్గా వచ్చేసి అమావాస్య అమావాస్యకు ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తామో ఆదివారము కూడా అంతే చక్కగా మనం ప్రాధాన్యతను ఇచ్చి చాలామంది కూడా ఏంటంటే దిష్టిని తీసేసుకుంటూ ఉంటారు, దారిద్ర్యాన్ని తొలగించుకుంటూ ఉంటారు. ఆదివారం అయితే చాలామంది కూడా అండి చాలా వరకు కూడా ఏంటంటే దిష్టిని తీసేసుకుంటూ ఉంటారు. అలానే కాకుండా వారికి ఏదైనా చెడు గాలి లాంటివి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా ఏంటంటే విముక్తి కలిగించుకోవాలని ఆదివారమే తీసేసుకుంటూ ఉంటారు కదా. మనం కూడా అండి అంటే మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తుంది, కష్టం వస్తుంది, పదే పదే వచ్చిన సమస్య మళ్ళీ వస్తుంది అని మనం బాధపడుతూ ఉన్నామనుకోండి, అప్పుడేంటంటే మీరు ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా అండి 100% అండి ఇది మీకు మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అన్నమాట, చాలా బాగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కేవలం ఒకటే నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా వచ్చేసి నిమ్మకాయ చాలా వరకు కూడా ఏంటంటే చెడు దిష్టి, నరదిష్టి, అలానే కాకుండా ఏదైనా మనపై భయంకరమైన చెడు ఉందనుకోండి, దాని నుంచి కూడా విముక్తి కలిగించడానికి ఈ యొక్క నిమ్మకాయ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మీరేంటంటే ఆదివారం తిది రోజున చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం అనేది చెయ్యండి. భయంకరమైన కలలు వచ్చినా, చెడు కలలు వచ్చినా, కలల్లో మీకు ఏదైనా సరే అంటే వచ్చిందే పదే పదే కలలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరేనండి, దాని నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అలాగే కాకుండా ఏదైనా ఎక్కువగా చెడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీకే ఎక్కువగా అంటే కనిపిస్తుంది, మాకు చాలా వరకు కూడా అండి ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు ఫలితాలు రావటం లేదు అనుకునేవారైతే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆదివారము పాటించండి. ఆదివారము తిది రోజున మనం నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే అండి మనకి ఇంకా తిరుగుండదు. మనము చాలా వరకు కూడా కొన్ని చెడు సంకేతాలు వచ్చినప్పుడు, మనకు చెడు జరిగినప్పుడు మనం ఏంటంటే బయటికి వెళతాము, డబ్బులు ఖర్చు పెడతాము, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అన్నీ చేయించుకుంటాము. అయినప్పటికీ కూడా ఏంటంటే కొద్ది రోజుల తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అలాగే జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి చెడు బాధల నుంచి మీరు బయటికి రావాలంటే ఈ పరిహారం అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇది పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన పరిహారమే కాదండి, రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవాలి. దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు, అమావాస్య తిది కానీ లేదంటే రేపు ఆదివారం కదా, ఆదివారం తిది రోజు కానీ చేయండి. మీరేంటంటేనండి నిమ్మకాయ ఇక్కడ చూయించే విధంగా 4 భాగాలుగా కట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారం చేస్తే చాలా మంచిదన్నమాట. అలా చేస్తే ఏమవుతుందంటే మీపై ఉండే చెడంతా కూడా ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మీలో ఉండే ఎలాంటి అంటే భయంకరమైన శక్తి అయినా సరే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది అన్నమాట. అలా తీసేసుకున్నప్పుడు మనకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాము. ఇక్కడ చూస్తున్నారు కదండి తమలపాకు అన్నమాట, కిందిది తమలపాకు అయితే అందరికీ దొరుకుతుంది, లేదంటే రావ్యాకైనా సరే తీసుకోవచ్చు. ఏ ఆకు తీసుకున్నా పర్వాలేదు, మనకు దగ్గరలో ఏ ఆకు అయితే ఉంటుందో ఆకును తీసుకోండి, కానీ తమలపాకును తీసుకోండి, లేదంటే రావి ఆకు ఇంకా మీ ఇష్టం అండి. మీకు ఏ ఆకు అయితే దొరుకుతూ ఉంటుందో కొంచెం పెద్దగా ఆ సైజులో ఆకు ఒక ఆకును తీసుకోండి, దానిపైన ఒక గుప్పెడంత ఉప్పును పోసేయండి. నిమ్మకాయను మనం 4 భాగాలుగా మొత్తం కట్ చేయకూడదు అన్నమాట, 4 భాగాలుగా కట్ చేసి అందులో 2 లవంగాలను అంటే సారీ అండి, మనం 4 భాగాలుగా కట్ చేసిన తర్వాత దానిపైనుంచి కుంకుమ పసుపుని చల్లండి. చల్లేసిన తర్వాత మీరేంటంటే పడుకుంటారు కదండి, పడుకునే దగ్గర ఏంటంటే తలపై భాగంలో పెట్టేసి చక్కగా పడుకోండి. రాత్రంతా కూడా మనం పడుకోవాలి. ఆదివారం రోజు రాత్రి మనం ఇలా పెట్టి పడుకుంటే సోమవారం ఉదయం కల్లా కూడా మనం ఒక అద్భుతాన్ని చూడగలుగుతాము. 100% మనకు ఉండే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా, ఎంత సమస్య అంటే ఎంత పెద్ద బాధ అయినా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా మనకు చాలా అద్భుతమైన
ఫలితం అయితే రావటం అనేది మనం గమనిస్తామన్నమాట. ఎందుకంటే మనలో ఉండే చెడు అనేది వెళ్ళిపోతుంది. ఏదైనా మనకు చెడు గాలి ఉందనుకోండి, ఆ గాలి నుంచి మనకు ఒక 99% అండి మనకి విముక్తి అయితే కలుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీరు తప్పకుండా చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ పరిహారం చేస్తున్నారు కదా, ఇది తిన్న తర్వాత వెంటనే, పరిహారం చేసిన తర్వాత వెంటనే మనం పడుకుంటే అది అప్పటి వరకు కూడా చాలా పవర్ ఉంటుంది కదా. నిమ్మకాయ, కుంకుమ చల్లాము, పసుపు చల్లాము, ఉప్పు, ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇలాంటి పరిహారం ఆదివారం కానీ లేదంటే అమావాస్య తిది రోజున కానీ చేస్తే మాత్రం మనలో ఉండే భయంకరమైన శక్తుల నుంచి మనం బయటికి రాగలుగుతాము. భయంకరమైన భూత పేత పిశాసాల నుంచి కూడా మనకు విముక్తి కలిగించటానికి ఉపయోగపడే పరిహారంగా మనకు శాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా అండి రేపు ఆదివారం చేయండి. మీకు అంటే నెగిటివ్ ఉన్నా, నరదిష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, జనాల ఏడుపు ఉన్నా, అలాగే కాకుండా మీరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నా, ఎక్కువగా ఏంటంటే నరదిష్టి ఉంటే నల్లరాళ్ళు కూడా పగులుతూ ఉంటాయంటూ ఉంటారు కదా, ఆ నరదిష్టి నాగుపాము కంటే కూడా చాలా భయంకరమైనదండి. అది ఉందనుకోండి మనం జీవితంలో ఏ సక్సెస్ని సాధించలేము, ఏ పనిని కూడా మనం మొదలుపెట్టినా అది చేయలేం. కాబట్టి ఆ దిష్టి నుంచి కూడా మీరు బయటపడాలంటే నిమ్మకాయ నీళ్ళ 4 భాగాలకు కట్ చేసి అందులో కుంకుమ పసుపుని పోసేసి ఆ తర్వాత ఉప్పు మీద పెట్టేసి రాత్రి మనం పడుకునే దగ్గర పెట్టుకొని మనం పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత ఆ ఉప్పు నిమ్మకాయ ఒక పేపర్లో పెట్టేసి చుట్టేసి ఒక ప్రదేశంలో ఎక్కడైనా సరే దూరంగా విసిరేస్తే సరిపోతుంది. ఇంట్లో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే రాత్రంతా కూడా మన దగ్గర ఏదైతే చెడు ఏర్పడుతుందో, ఏదైతే నెగిటివ్ ఏర్పడుతుందో అదంతా కూడా ఏంటంటే ఆ నిమ్మకాయ అనేది తీసేసుకుంటుంది అనమాట. అలా తీసేసుకోవడం వల్ల మన ఒంట్లో కానీ మన ఇంట్లో కానీ ఎలాంటి శక్తి చెడు అనేది రాదనమాట. అలా రాకుండా మనకు చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఈ పరిహారం అనేది ఆదివారం తిది రోజు చేయండి. చిన్నపిల్లలు ఉన్నట్టయితే కూడా పర్వాలేదండి, వారికి కూడా మంచి జరుగుతుంది. మనం ఏంటంటే ఉదయం కంటే కూడా మనం పడుకున్న తర్వాత రాత్రి సమయంలో మన తల చుట్టూదా కానీ మన ఇంట్లో కానీ ఎక్కువగా దైవశక్తి కంటే కూడా చెడు శక్తి అనేది ఏర్పడుతుందన్నమాట. ఉదయం మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తి అయితే రాదండి, సాయంత్రం నుంచి రాత్రి వరకే మన ఇంట్లోకి ఎక్కువగా చెడు గాలి, చెడు శక్తులు ఇలాంటివి కాకుండా ఇలా నెగిటివ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి వాటన్నిటి నుంచి మనం బయటపడటానికి ఇది బాగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి దీన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. నిమ్మకాయ అనేది చాలా వరకు కూడా అండి చాలా మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. చాలా అద్భుతంగా మన జీవితాన్ని మారుస్తుంది. మనలో ఉండే చెడు బాధల నుంచి మనకు విముక్తి కలిగించడానికి, మనకంతా కూడా మంచి చేకూరటానికి, ఒకవేళ ఏదైనా సరే మనకు గాలి సోకినట్టయితే దాని నుంచి కూడా విముక్తి కలిగించడానికి, మనమంటే గిట్టని వారు మనపై ఏదైనా చెడు ప్రయోగం చేస్తే కూడా వెళ్ళిపోవటానికి ఈ పరిహారం అయితే బాగా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్కటే నిమ్మకాయ ఉప్పు మన ఇంట్లో ఉంటుంది, కుంకుమ ఉంటుంది, కొంచెం ఎక్కువగా పోసుకోండి కుంకుమ పసుపుని. కానీ ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి సరిపోతుంది. ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే మీరు ఊహించిన రిజల్ట్ రావాలంటే పక్క 100% మేము రిజల్ట్ని పొందాలండి, మాకు మంచి ఫలితం రావాలండి అంటే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ తీసుకోండి. గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ తీసుకుంటే మనకు అంత ఫలితం రాదండి. పసుపు కలర్లో ఉండే నిమ్మకాయతో మనం పరిహారం చేస్తే తప్పనిసరిగా మనకు ఫలితం అనేది రావటం అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి ఏంటంటే మీకు మంచి శుభ ఫలితం రావాలి, మా జీవితం ఖచ్చితంగా మారి మాకంతా కూడా శుభం జరగాలి, మాలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవాలండి, మాకు ఎలాంటి బాధలు అనేవి ఉండకూడదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళైతే ఈ పరిహారం ఆదివారం తిది రోజు చేయండి. చేసేసి తల కింద పెట్టుకొని ఆ తర్వాత తీసి ఎక్కడైనా సరే దూరంగా పడేస్తే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది.